ఓకే, నెక్స్ట్ వన్ ఫైండ్ ద కాన్స్టెంట్ కే సో దట్ ద ప్లేన్స్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ కేజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ 2x ప్లస్ 5y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్. సో ఈ రెండు ప్లేన్స్ కూడా రైట్ యాంగిల్స్లో ఉన్నాయి, అయితే కే వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో అండ్ దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 - 1 - 1 అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్స్. సో తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సిన ప్లేన్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతూ ఈ రెండు ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ముందుగా గివెన్ ప్లేన్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్, ఈ రెండు రైట్ యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి మరి టూ ప్లేన్స్ రైట్ యాంగిల్స్లో ఉంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది జీరోగా ఉంటుంది. దట్ ఈస్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో రైట్ యాంగిల్స్లో ఉన్నాయంటే అర్థమైందంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్పేసి. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది జీరో. సో A1 B1 C1 అంటే ఈ ఫస్ట్ ప్లేన్లో ఉన్నటువంటి XYZల కోఎఫిషియంట్స్, A2 B2 C2 అంటే అదేవిధంగా సెకండ్ ప్లేన్లో తీసుకుంటాం మనం. ఓకే, సో ఫస్ట్ ప్లేన్లో ఎక్స్ కోఎఫిషియంట్ అది A1 1 ఇంటూ A2 అంటే సెకండ్ ప్లేన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 2 ప్లస్ B1 అంటే B1 B2 అంటే వై కోఎఫిషియంట్స్ -2 5 -2 5 C1 C2 అంటే జెడ్ కోఎఫిషియంట్స్, ఇక్కడ కే ఇక్కడ -1 నెంబర్ ఏం లేదంటే 1 మైనస్ ఉంది. సో కే ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 2 2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 10 2 - 10 మైనస్ కే, కే ఇంటూ -1 మైనస్ కే. సో కే అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 2 - 10 విచ్ గివ్స్ -8. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే. దేర్ఫోర్ ద ప్లేన్స్ ఆర్, సో కే వాల్యూ ఇచ్చినటువంటి ప్లేన్స్లో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ మనం ప్లేన్స్ నోట్ చేసుకుందాం. X - 2y ప్లస్ కే అంటే -8 కాబట్టి -8z ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ అస్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ ప్లేన్ 2x + 5y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మన పని ఏంటంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటూ ఈ పాయింట్ గుండా పోయేటటువంటి ప్లేన్ ఈక్వేషన్ మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. మరి ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ప్లేన్ని మనం మన జనరల్ ఫామ్లో తీసుకుంటాం. లెట్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు 1 and 2 కెన్ బి టేకన్ యాజ్, సో ప్లేన్ జనరల్ ఫామ్ AX + BY + CZ + D ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి జనరల్ ఫామ్ని మన రిక్వైర్డ్ ప్లేన్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్లేన్ అనేది ఈ రెండింటితోటి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఎప్పుడైతే టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది జీరోగా ఉంటుంది. అంటే A1 A2 + B1 B2 + C1 C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ని ఈ 1కి దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సో 1 3కి 2 3కి ఆ కండిషన్ అప్లై చేస్తే ABCలలో 2 ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తే ABC వాల్యూస్ వస్తాయి, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ప్లేన్. లెట్ అస్ సీ దట్. ఓకే, కంటిన్యూషన్. సో ఈక్వేషన్ 1 and 3 ఆర్ పర్పెండిక్యులర్. సో ఈ ప్లేన్ ఈ రెండింటితోటి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది 0. ఆ కండిషన్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ XYZ కోఎఫిషియంట్స్ని మనం A1 B1 C1 ఇక్కడ A2 B2 C2 ఆ విధంగా తీసుకొని మనం నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ A1 అంటే 1 B1 అంటే -2 C1 అంటే -8 ఇక్కడ A2 B2 C2 అంటే ABCలే. ఓకే, సో 1 ఇంటూ A -2 ఇంటూ B -2 B -8 ఇంటూ C -8 C. ఓకే, సో ఒక రకంగా ఇక్కడ XYZలు తీసేసి ABCలు పెట్టుకుంటే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దట్ ఇంప్లాయీస్ 1 ఇంటూ ఏ
మైనస్ 2 ఇంటూ బి మైనస్ 2b మైనస్ 8 ఇంటూ సి మైనస్ 8c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఎక్స్వైజెడ్ల కోఎఫిషియంట్స్ని ఇక్కడ ఎక్స్వైజెడ్ల కోఎఫిషియంట్స్ తోటి ఇంటూ చేసి ప్లస్ చేసుకోవాలి. 1 ఇంటూ a మైనస్ 2 ఇంటూ b మైనస్ 8 ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అట్లానే సెకండ్ ఈక్వేషన్కి థర్డ్ ఈక్వేషన్ కూడా సేమ్ అదేవిధంగా 2 ఇంటూ a 2a ప్లస్ 5 ఇంటూ b 5b మైనస్ 1 ఇంటూ c మైనస్ c. ఓకే, 2a ప్లస్ 5b మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేద్దాం. ఏ బిసి ముందుగా b కోఎఫిషియంట్స్ మైనస్ 2 5, తర్వాత సి కోఎఫిషియంట్స్ మైనస్ 8 మైనస్ 1, నెక్స్ట్ ఏ కోఎఫిషియంట్స్ 1 2, అగైన్ బి కోఎఫిషియంట్స్ మైనస్ 2 5. ఓకే, సో ఏ బై మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2, ఫార్ములా మైనస్ దిస్ ఈస్ మైనస్ 8 ఇంటూ 5 మైనస్ 40 మైనస్ మైనస్ ప్లస్ 40. నెక్స్ట్ బి బై మైనస్ 8 ఇంటూ 2 మైనస్ 16, ఫార్ములా మైనస్ దిస్ ఈస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు సి బై 1 ఇంటూ 5 5, ఫార్ములా మైనస్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 మైనస్ మైనస్ ప్లస్ 4. ఓకే, దెర్ఫోర్ ఏ బై 42 ఇజ్ ఈక్వల్ టు బి బై మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు సి బై 9. ఓకే, సో వీటినే మనం ఏబీసీ వాల్యూస్గా మనం తీసుకుంటాం. ఓకే, దెర్ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 42 బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 15 సి ఇజ్ ఈక్వల్ టు 9. ఓకే, దెర్ఫోర్ ద ప్లేన్, ఇది మన రిక్వైర్డ్ ప్లేన్లో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ద ప్లేన్ ఈజ్, సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏ అంటే 42x, బి అంటే మైనస్ 15y, ప్లస్ సి అంటే 9z, ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మన రిక్వైర్డ్ ప్లేన్. ఇంకా మనం డి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందుకోసం వాళ్ళు కండిషన్ ఇచ్చారు, అవర్ ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 మైనస్ 1 మైనస్ 1. ఓకే, అవర్ ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ పాసింగ్ త్రూ 1 మైనస్ 1 మైనస్ 1. ఓకే, సో మన ప్లేను ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి మన ప్లేన్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 42 ఇంటూ 1 మైనస్ 15 ఇంటూ మైనస్ 1, సో ఎక్స్ అంటే 1 వై అంటే మైనస్ 1 జెడ్ అంటే మైనస్ 1, ప్లస్ 9 ఇంటూ మైనస్ 1, ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, 42 అంజా 42 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 అంజా 15, మైనస్ 9 ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 15లో 9 పోతే 6, 42 ప్లస్ 6 48, దెర్ఫోర్ డి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 48. ఓకే, దెర్ఫోర్ రిక్వైర్డ్ ప్లేన్ సో వచ్చినటువంటి డి వాల్యూని ఇక్కడ మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 42x మైనస్ 15y ప్లస్ 9z మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్.